రోజు టిఫిన్గా ఇడ్లీ దోశ వడ తినడం వలనే ప్రతి ఇంట్లో ఒకరు వ్యాధితో బాధపడుతున్నారు. తప్పక తెలుసుకోండి, మూడు పూటలు అన్నం తింటే లావు అవుతాం. కాబట్టి ఉదయం రాత్రికి టిఫిన్ చేశామనుకో, కొందలో కొంతైనా పెరిగిన బరువు తగ్గించుకోవచ్చు. చాలామంది బరువు తగ్గడానికి అనుసరించే విధానం ఇదే. కొందరు పొద్దస్తమానం టీ కాఫీల మీదనే ఆధారపడతారు. దాని ద్వారా ఆకలి చచ్చిపోయి తినడం తగ్గించి బరువు తగ్గాలనే ఆలోచన కొందరిది. కానీ టీ టిఫిన్స్ వలన మీకు తెలియకుండానే మీ శరీరానికి పెద్ద నష్టం చేసుకుంటున్నారు. ఇడ్లీ దోశ వడ లాంటి టిఫిన్స్ డైలీ తినడం వలన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. టిఫిన్స్ వలన కలిగే నష్టమేంటి? పాతకాలంలో మన పెద్దలైతే పొద్దున్న లేవగానే శరీరానికి మంచి పోషకాలను కంటపుష్టిని ఇచ్చే ఆహారాన్ని తీసుకునేవారు. అందులో పెరుగులు, సద్దన్నం, జొన్న గటక, రాగి సంకటి వంటివి ఎన్నో పోషకాల పరంగా వెలగట్టలేని ఆహారాలున్నాయి. ఇక ఆ తర్వాత అందరూ మూడు పూటల అన్నం తినడం అలవాటైంది. అప్పుడు ఉదయాన్నే టిఫిన్లు, మధ్యాహ్నం అన్నం, రాత్రికి అల్పాహారం పేరుతో మళ్ళీ టిఫిన్లు తినడం చేస్తున్నారు. మిగతా టిఫిన్స్తో పోలిస్తే ఇడ్లీ మంచిదే, కానీ దీంట్లో సాంబారు, అల్లం చట్నీ, కారపొడి, నెయ్యి ఇలా అన్నింటినీ కలిపి తినడం వల్ల కడుపులో అసిడిటీ పెరుగుతుంది. అలాగే బియ్యం కంటే మినపప్పులో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇవి షుగర్ని పెంచుతాయి. ఇలా ప్రతిరోజు టిఫిన్స్ తినడం వలన పేగులు తన శక్తిని కోల్పోతాయి. అలాగే జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. వాత వ్యాధులు, కీళ్ళ నొప్పులు లాంటివి వస్తాయి. నిత్యం ఇడ్లీ, దోశ, వడ, పూరి, పొరాటా వంటి టిఫిన్లు దీర్ఘకాలంగా అంటే 10-15 ఏళ్లుగా తింటున్న వారికి షుగర్ వ్యాధి వచ్చేస్తుందట. కాబట్టి వారానికి 1-2 సార్లకి టిఫిన్స్ ని పరిమితం చేయాలి. ఏం చేస్తే ఆరోగ్యానికి మేలు? ఉదయం వేళ పెరుగన్నం, ఇంకా రాత్రి మిగిల్చిన అన్నాన్ని పెరుగులో కలిపి పెట్టుకుని మార్నింగ్ తినడం, లేదంటే మొలకెత్తిన గింజలు, పండ్లు, ఖర్జూరాలు వంటివి తినడం అలవాటు చేసుకుంటే కొద్ది రోజుల్లోనే మీ ఆరోగ్యంలో అనూహ్యమైన మార్పును గమనించవచ్చు. అలాగే మధ్యాహ్నానికి బిర్రుగా కడుపు నిండా తినాలి. కొంతమంది ఉపవాసం పేరుతో రాత్రివేళ అన్నం మానేస్తారు. అటువంటి అలవాట్లు ఉన్నవాళ్ళు తిరిగి ఆ సమయంలో ఇడ్లీ, దోశ, బోండాలు, చపాతి, పొరోటాలు వంటివి లాగిస్తుంటారు. కానీ అలా చేయడం వల్ల సాధారణంగా అన్నం తినేదానికంటే ఎక్కువే శరీరానికి నష్టం. అలాగే నైట్ కూడా తేలికగా తినడం వలన ఆరోగ్యంగా ఉంటారట. మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.